ఇక ఏపీలో నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి అనిల్ ఉన్నారు. అనిల్ చెప్పండి, అసలు వీరి యొక్క డిమాండ్ ఏంటి, ఎందుకు సడన్ గా వీరు విధులను బహిష్కరించారు? ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు విధుల నుంచి బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ రెగ్యులరైజేషన్ మీద వాళ్ళ డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మాకు ఎప్పుడో రెగ్యులరైజేషన్ చేస్తానని కూడా హామీ ఇచ్చింది. అయితే ఈ అంశం పైన ప్రభుత్వం ఇప్పుడు స్పందించట్లేదనే వారి డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ వార్డు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి దానిపైన కూడా ఇప్పటికి ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎన్నోవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా స్పందించట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం లోగా ఈ రెగ్యులరేషన్ ఉంటుందని కూడా ఇటీవల కాలంలో పిఆర్సీ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పెద్దలు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించి మాకు ఇవ్వాల్సిన అన్ని వసతులు కల్పించాలనే దాని డిమాండ్ మీద వారు పూర్తి స్థాయిలో ఈ వార్డు గ్రామ సచివాలయాలకు విధుల నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటన చేయడం జరిగింది ప్రియాంక. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రొబేషన్ ని ప్రకటించాలి అంటూ కూడాను వీరు డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి? అదే, ఆ ప్రొబేషన్ పీరియడ్ ని పూర్తి చేయాలి. ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో, ఏదైతే వార్డు గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసేటప్పుడు సంవత్సరం లోపలనే ఏదైతే మాకు హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చాలి అంటూ కూడా వారి డిమాండ్ వినిపిస్తుంది ప్రధానంగా. ఎందుకంటే మా ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా మాకు ఎందుకు రెగ్యులరేషన్ చేయట్లేదు అనే దాని మీద కూడా వారి డిమాండ్ వినిపిస్తా ఉంది ప్రియాంక. అనిల్, అయితే గనక అసలు వీళ్ళు ప్రొబేషన్ ఎప్పుడు ముగిసింది, ఏ సమయంతో అయిపోయింది వీళ్ళది? అంటే ఖచ్చితంగా వార్డు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన సంవత్సరానికే చేస్తామన్నారు. అంటే ఇటీవల కాలంలోనే వారు సంవత్సరం కూడా పూర్తయినట్టు తెలుస్తా ఉంది. అయితే పిఆర్సీతో పాటు మాది కూడా రెగ్యులరైజేషన్ చేస్తారనే ఆలోచనలో ఈ వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే పిఆర్సీ ప్రకటన తర్వాత మరీ వీరికి సమయం గడువు ఇవ్వడంతో కూడా ప్రభుత్వం దీనిపైన పూర్తి అసంతృప్తి చెందారు. అయితే ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తామని కూడా వారు డిమాండ్ వినిపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అనిల్.